మాకు వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. ఇప్పుడు జరుగుతున్న అక్రమాలు అరికట్టబడాలి. ఈ ల్యాండ్ మాఫియాలు ఇష్టమొచ్చినట్టు చేసే దందాలు మొత్తం పోవాలి. అక్రమ లేఅవుట్లు పోవాలి. చాలామంది వచ్చినారు అధ్యక్ష నా దగ్గరికి, లేఅవుట్ అని పెడతారు అమ్ముతారు అధ్యక్ష. దాంట్లో గిఫ్ట్ డీడ్ అని పెట్టినారు, పబ్లిక్ ప్లేస్ అని పెడతారు. పార్క్ అంటారు, రోడ్ అంటారు, కమ్యూనిటీ ప్లేస్ అంటారు, కానీ ఆ రియల్ ఎస్టేట్ చేస్తే ఆయన మొత్తం అమ్మేస్తారు అధ్యక్ష. అడిగేవాళ్ళు లేట్. ఈ చట్టం రాసేటప్పుడు ఒక ఆయన మా బంధువు వచ్చింది అధ్యక్ష, సరే కూసోమని కూసోబెట్టి కాసేపు కూసినట్టు చర్చ జరుగుతూ ఉంది. ఆయన కూకటిపల్లిలో ఉంటాడు అధ్యక్ష, ఆయన ఒక నర్సింగ్ హోమ్ ఉంటాడు, డాక్టర్స్. ఆయన అంటాడు, సార్ ఇది ఒకటి తప్పున్నది, ఏదైనా చేయండి అంటే. ఏంది అంటే 500 మీటర్లు ఉంటుంది సెల్లార్ పరిమిషన్తో ఇయ్యారట అధ్యక్ష, 500 గజాలు మీటర్లు ఆయన చెప్పిండు. 500 మీటర్లు ఉన్నోనికి సెల్లార్ పరిమిషన్ ఇయ్యారట. ఈయన పాపం పరిచయం అయిపోయి ఏం చేయాలంటుంటే ఆ మున్సిపల్ ఇన్స్పెక్టర్ వచ్చినాడు అధ్యక్ష. ఏం పర్లేదు సార్ మీరు కట్టుకోండి, మళ్ళీ బీఆర్ఎస్లో తీసేసుకుందాం. ఏ అధికారి అయితే నియంత్రించానో అట్లా కట్టకూడదని చెప్పానో అతనే చెప్తున్నాడు కట్టుకో పర్లేదు. మరి ఎట్లా కంట్రోల్ కావాలి అధ్యక్ష? వాడితవే. ఇంకా కొంతమంది బుద్ధిమంతులు సెల్లార్ కట్టి మట్టి నింపేస్తారు అధ్యక్ష, తర్వాత ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు. సర్టిఫికేట్ తీసుకుని తెల్లని మళ్ళీ ఓపెన్ చేస్తారు, మట్టి తీసేస్తారు, సెటర్లు పెట్టేస్తారు. మా హైదరాబాద్ ఎమ్మెల్యే వాళ్ళకి తెలుసు అధ్యక్ష ఈ సంగతి. ఇది నిత్యకృత్యం అయిపోయింది. ఇది ఎట్లా ఆపాలి, ఎవరు ఆపాలి? హెచ్ఎండిఏలో జరిగే కార్యకలాపాలు అధ్యక్ష, మేము చట్టాన్ని ఏం చేసినామంటే, ఇప్పుడు హెచ్ఎండిఏ ఉంది అధ్యక్ష, హెచ్ఎండిఏలో అనుభవాలు చెప్తే సర్ప్రైజ్ ఉన్నాయి అధ్యక్ష, చాలా ఆశ్చర్యపడతాం అన్నమాట. ఒక ఎంపీ గారు పోయింది పాపం హెచ్ఎండిఏకు, ఏదో పని నిమిత్తం పోయింది. ఆయన ఎంపీ పోయి సరే మంచిదని చెప్పి తిరుగుతా ఉంటే పని అయితే లేదు. సరే కమిషనర్ సాబ్కు బౌలింగ్ తొందరగా అయితే చూద్దాం అని కమిషనర్ గారు చెప్పి, కమిషనర్ గారు ఫోన్ చేశారు, ఎంపీ గారు వచ్చిందా, కొంత పని తొందరగా చేసి పెట్టి మంచిదని చెప్పి ఆయన దగ్గర పోయింది అధ్యక్ష. కమిషనర్ గారు చెప్పిన గారు నేను పోతే బోత్ కమిషనర్ ఆతే జాతీయ భయ ఆమె పర్మనెంట్ అయ్యాపే ఏం చెప్పాలా, ఏం చేయాలి చెప్పండి. అయిపోయింది. సరే కాలము కర్మం ఏదో జరిగింది, చివరికి ఆయన దయదలిచిండు. ఈయన చేసి ఇది చేసి అది చేసి అది చేసి ఆ కాగితం అటెండర్కి ఇచ్చింది అధ్యక్ష. అటెండర్ గారు కాగితం తెస్తున్నారు, తెచ్చి పోస్ట్ అయ్యారు. ఆయన డబ్బులు పెడతారు, నీకెందుకు అయినా నాకు అర్థం కాదు, నీకు అధికారం లేదు లేదంటే, సారు ఏ బాక్స్ లేదని అటేస్తేనే పోయే కాడికి పోతుంది, లేకపోతే ఎక్కడ పోతుంది దేవుడికి. ఎంచేది అధ్యక్ష ఈ వాయిస్ ఎట్లా వస్తుంది వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడిది?